దినవృత్తాంతుల రెండవ గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. బాగుంది. నెంబర్ 1 ఏంటి? మొదటి విషయం ఏంటన్నమాట? యథార్థముగానే ప్రవర్తించాడు. యోతాము అనగానే యథార్థముగా ప్రవర్తించినవాడు. ఇది మొదటి విషయం. అయితే ఇక్కడ యోతాము గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ ఒక మంచి విషయాన్ని వ్రాయించాడు. ఏంటా మంచి విషయమో అనగా, అతను తన తండ్రి యొక్క లేదా యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప. ఆ పదం చూడండి అక్కడ, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అని. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు? మొన్న పాట విన్న వాళ్లకు కాస్త ఏమంటే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ విషయం. ఇప్పుడు ఈ మాట, యెహోవా మందిరము విషయములో తప్ప, అదే కదండి అక్కడ, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అని ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా నొక్కి చెబుతున్నాడు అంటే, తన తండ్రి అక్కడే తప్పిపోయాడు గనుక. ఓకేనా? తన తండ్రి అయిన ఉజ్జియా అక్కడే తప్పిపోయాడు. ఎక్కడ తప్పిపోయాడు ఉజ్జియా? అంత బాగుంది, ఈ ఒక్క విషయంలో గర్వించాడు. వ్యవసాయంలో నేనే నెంబర్ 1, టెక్నాలజీలో నేనే నెంబర్ 1, ఓకే, కన్స్ట్రక్షన్స్లో నేనే నెంబర్ 1, అన్నిట్లో నేనే నేనే నేనే. యాజకత్వంలో మాత్రం నేను ఎందుకు ఉండకూడదు, చేయకూడదు అని మనసున గర్వించిన వాడుగా మందిరములోనికి ప్రవేశించి మందిరములో యాజకులు చేసే పని తాను చేయాలి అనుకున్నాడు. వద్దన్న వెనక వారిపైనే ఆ కోపాన్ని చూపించి గర్వంతో తిరగబడ్డాడు. అందుకే ఆ విషయములో తన తండ్రికి కలిగిన దుస్థితి, తన తండ్రికి కలిగిన శాపం కల్లారా ప్రత్యక్షంగా చూసినవాడు గనక యోతాము, అమ్మో నేను గర్వించి నేను మందిరములోనికి వెళ్ళి నేను ధూపార్తిని తీసుకొని నేను ధూపం వేస్తే రాజును కదా అని నా తండ్రికి పట్టిన ఆ దుర్గతి నాకు పడుతుంది అని తన తండ్రిని చూసి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నట్టుగా కనబడుతుంది కదా యోతాము. బాగున్నాడండి, వెరీ వెరీ గుడ్ అండి. ఎవరు? యోతాము. ఎందుకు? జరిగినటువంటి తప్పిదమ్మను చూసి పాఠం నేర్చుకున్నాడు, చరిత్రను బట్టి పాఠం నేర్చుకున్నాడు యోతాము. మరి మనకెందుకు చెప్పాడు దేవుడు ఇవన్నీ? దేవుడు ఇవన్నీ కూడా మనకెందుకు చెప్పాడు? యోతాము జరిగిన సందర్భాన్ని లేదా జరిగినటువంటి చరిత్రను చూసి బుద్ధి తెచ్చుకున్నవాడుగా ఆ తప్ప మరలా చేయనప్పుడు, మరి ఈరోజు మనము ఇంతమంది రాజుల చరిత్రను మనం నేర్చుకుంటున్నామే, మాట్లాడుకుంటున్నామే, అందులో దేవుడు చరిత్ర గ్రంథాలు ఎన్ని చరిత్ర గ్రంథాలు రాయించాడు దేవుడు. అంతే కదండి, యెహోషువ మొదలుకుంటేనండి మనకు ఎస్తేరు వరకు ఇవన్నీ కూడా ఏంటి చరిత్ర గ్రంథాలు కాదా? చరిత్ర గ్రంథాలు, ఇన్ని చరిత్ర గ్రంథాలను దేవుడు ఎందుకు పెట్టాడు మనకు? చరిత్ర మనకు ఏ నేర్పిస్తుంది? ఏ నేర్పించాలని? పాఠం నేర్పించాలి. చరిత్ర మనకు బుద్ధి కలిగించాలని, చరిత్ర మనకు బోధ చేయటానికి దేవుడు ఇవన్నీ కూడా రాయించాడు. ఇక్కడ నిజంగా బుద్ధి తెచ్చుకున్నాడు ఎవరు? యోతాము. ప్రియులారా, ఈరోజు చాలామంది జరిగిన కళ్ళ ముందు జరిగినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలలో వారు తప్పు చేసి ఆ తప్పుకు ఫలితాన్ని అనుభవించటం కూడా కళ్ళ ముందు చూసి కూడా బుద్ధి తెచ్చుకొనక అదే తప్పును మరలా చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇక ఏమంటారు చెప్పండి? మీరే ఇప్పుడు వేగంగా వెళతారు, ప్రమాదం జరుగుతుంది, అది మన కళ్ళతో చూస్తాం. ఒక పాఠం నేర్చుకోవాలా? అమ్మో వేగంగా వెళ్ళి ఇగో యాక్సిడెంట్కి గురై కాళ్ళు చేతులు తెగిపోయాయి, వాడు చనిపోయాడు. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలా? లేదండి. ఇదిగో వాడు బాగా తాగి తాగి తాగి
ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. తాగి అవమానం పాలయ్యాడు. తాగేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. తాగి అన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు గొప్పగా బ్రతికినవాడు. ఈరోజు చూసావా వాడి దీనస్థితి? అతన్ని చూసి నువ్వేమైనా నేర్చుకుంటున్నావా?